హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపాయల టోకన్స్ ఏదైతే ఉన్నాయో అది ఈ రోజు మార్నింగ్ 9 గంటలకు అయితే టీడీడీ వాళ్ళు అయితే అఫిషియల్గా లాంచ్ చేశారు. సో అది మీ అందరికి తెలిసిన విషయమే. బట్ ఏంటంటే సర్వర్ అనేది చాలా లాస్ట్ మంత్ చూసుకున్న కన్నా లాస్ట్ మంత్ కొంచెం బెటర్ అనిపించింది. ఒక్కసారి నేనైతే పర్సనల్గా ఒక 2 టికెట్స్ బుక్ చేశాను. సో అంటే 2 లాగిన్స్లో 6 టికెట్స్ అనేది బుక్ చేయగలిగాను. ఇక్కడ వీసార్ ఏంటంటే అస్సలు సైట్ ఓపెన్ కాని పరిస్థితి. సో బట్ ఏంటంటే మళ్ళీ టీడీడీ వాళ్ళు పక్కన వేస్తాను చూడండి, అక్టోబర్కి సంబంధించి కోటా మొత్తం ఫుల్ అయిపోయింది, కంప్లీటెడ్ బుక్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఒక ఇది ఇచ్చేసారు. సో అది ఎంతమంది బుక్ చేసుకున్నారో, ఎవరు దక్కాయో ఏం అర్థం కావాలి. మరీ చాలా విపరీతంగా సర్వర్ డౌన్ అయితే అయిపోయింది. సో లాగిన్ అనేది ఓపెన్ కాని పరిస్థితి. సో లాస్ట్ మంతే కొంచెం బెటర్ అనమాట, ఒక 10 దాకా లాగిన్ ఓపెన్ కాకపోయినా 10 పైన మళ్ళీ ఓపెన్ అయ్యే పరిస్థితి అయింది. మళ్ళీ 11 గంటలకు 12 గంటలకు మళ్ళీ టికెట్స్ మళ్ళీ రిలీజ్ చేశారు ఎక్స్ట్రాగా. సో రిలీజ్ చేయడం జరిగింది, అప్పుడు మళ్ళీ టికెట్స్ మనం బుక్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఈసారి అలా లేదు. సో కంప్లీట్గా ఈ విధి అయిపోయింది అనేసి నోటీస్లో అయితే పెట్టడమే జరిగింది. అలాగే శ్రీనివాస్ దగ్గర భక్తులు అయితే విపరీతంగా క్రౌడ్ అయితే వచ్చేసి, సో వాళ్ళకి 25th సంబంధించి కోట అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఒక ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు, ఆన్లైన్లోనే మీరు తీసుకోవాలని చెప్పే ఉందికి టీడీ వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి ఈరోజు అయితే. సో మీకు గౌండ ఫోటో పక్కన వేస్తాం చూడండి. సో రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు. సో ఈసారి ఇవన్నీ టీడీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా మళ్ళీ వాళ్ళకి దర్శన టికెట్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. సో అప్డేట్ అయితే ఇంకా రాలేదు. సో రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారని చూసారు కదా, బస్సులన్నీ ఆపేసి ఆ విధంగా ధర్నా చేస్తున్నారు. సో ఇది నిజమే కదా. సో సడన్గా ఈ విధంగా నిర్ణయం తీసుకుని అంటే ముందే తీసుకునింది, బట్ చాలామంది తెలియదు కదా వచ్చేసారు, చాలామంది వచ్చేసారు నాన్ లోకల్ వాళ్ళు అయితే ముందుగానే 2 రోజులు ముందుగానే వచ్చేసి ఇక్కడ రూమ్స్ తీసుకుని ఇక్కడే ఉండి వాళ్ళ టికెట్స్ సడన్గా ఆన్లైన్ అనే ఉందికి వాళ్ళకి ఏం తెలియక, సో ఇంకా జనాలంతా రోడ్డు మీద పడిపోయి సో ధర్నాలు చేయడం అయితే జరిగింది. సో ఇదండి టీడీకి సంబంధించి ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే. సో కోట అయితే కంప్లీట్ అయిపోయిందని స్ట్రీట్ వాళ్ళు అఫిషియల్గా అనౌన్స్ చేశారు. సో ఎవరెవరు దక్కేవో కూడా నాకైతే అర్థం కావట్లేదు. సో చాలామందికి అయితే ఇవి బుక్ కాని పరిస్థితి. సో నెక్స్ట్ రేపు రిలీజ్ చేస్తున్న సర్వదర్శనం ఫ్రీ దర్శనం సంబంధించి అవన్నీ ఓపెన్ అవుతాయో లేవో చూడాల్సిందే. సో ఎందుకంటే అవి కూడా ఓపెన్ కాకపోతే ఇంకా ఖచ్చితంగా చాలా అంటే చాలా నిరుత్సాహపడిపోతారు భక్తులు. సో వ్యతిరేకంగా అవడానికి టీడీకి వ్యతిరేకంగా భక్తులు అయితే ఇదవుతారు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు స్పెషల్ ఎంట్రీ దర్శనమే బుక్ కాలేదు. సో రేపు సర్వదర్శనం చూస్తే ఇంకా విపరీతం క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే ఫ్రీ దర్శనం కదా. సో కాస్ట్ పెట్టేదానికన్నా కొంచెం తగ్గుతారు అనుకోవచ్చు, కానీ సో ఫ్రీ దర్శనంకి ఇంకా ఎక్కువ ఉంటారు కదా. సో యాక్చువల్ మనం చూసుకున్నట్టయితే సో అది చూడాలి ఎలా ఉంటుందో పరిస్థితి అనేది. ఓకే అండి, ఇది వీడియో అయితే. ఇంకా టీడీ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఖచ్చితంగా మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మిస్ కాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. వీడియోని మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియోస్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.